హిట్లర్ తన 24వ ఏట 1913లో వియన్నా రహదారులు వదిలి జర్మనీలోని మూంచ్ చేరుకున్నాడు. అతడు జర్మనీ గాలిపీచగా అతడి బాధాకరమైన ముఖంలో నవ్వు కనిపించింది. అతడికి ఇంతకు ముందులాగానే ధనం లేని వాడే కాని తను కలలు కన్న భూమికి చేరాడు. 1905లో పాఠశాల వదిలిన తరువాత 12 సంవత్సరాలు దరిద్రాన్ని అనుభవించి కూడా అతడి పట్టుదలలో మార్పు లేదు. కొద్ది కాలం రాత్రిపూట పార్కుల్లో నిద్రించి చివరికి ఒక దర్జీవాడితో కలిసి ఒక గది అద్దెకు తీసుకున్నాడు. అతడు అక్కడే బొమ్మలు గీసి రహదారిపై నడిచి వెళ్లే వారికి అమ్మేవాడు. అతడికి తాగుడు, పొగ పీల్చడం, స్త్రీలతో సంబంధాలు లేకపోవడంతో ఈ చిత్రాల అమ్మడం వల్ల వియన్నాలో కంటే మెరుగైన జీవితం గడిపాడు. మొదటి ప్రపంచ యుద్ధం. ప్రపంచ యుద్ధం రావటానికి ఒక చిన్న కారణం లభించి ఆస్ట్రియాని పాలించే హన్బర్గ్ వారసుడైన ఫ్రాంచ్ ఫెర్డినెన్ని 1914 జూన్ 28న ఒక సెర్బియన్ విద్యార్థి ముఠా చంపింది. ఆస్ట్రియా దీనితో సెర్బియాపై దాడి చేయడంతో ప్రపంచ యుద్ధం ప్రారంభమై 4 సంవత్సరాలు సాగింది. జర్మనీ సైన్యం దారుల వెంట నడుస్తుండగా రహదారుల్లో జనాలు ఆనందంతో చూడసాగారు. అలా ఉత్సాహంగా నవ్విన వారిలో హిట్లర్ ఒకడు. మొదటిసారి ఈ కవాతు చూసిన హిట్లర్ తన మదిలో చివరి వరకు భద్రంగా దాచుకున్నాడు. తర్వాత కాలంలో ఈ కవాతు చూడడమే కాక తను అందులో పాల్గొన్నాడు. సైన్యంలో చేరిక. కొందరు రచయితలు హిట్లర్ వియన్నాలో బలవంతంగా సైన్యంలో చేరమనగా మునిచ్ వచ్చాడని రాసుకుని అది నిజం కాదు. అతడి అనారోగ్య కారణాల వల్ల అతడి సైన్యంలోకి చేర్చుకోలేదు. అంతేగాక కోస్బర్గ్ రాజరికంపై అతడికి ఏవగింపు ఉంది. అతడు జర్మన్లు యుద్ధం చేయటాన్ని ఆస్వాదించాడు. ఆస్ట్రియన్లు బలవంతంగా సైన్యంలో చేర్చుకోవడం కూడా అతడు ముని చేరడానికి ఒక కారణం. 1914 ఆగస్టు 3న యుద్ధం ప్రకటించి 2 రోజులు కాగానే 25 సంవత్సరాలు వాడైన హిట్లర్ బవేరియా రాజు లుడ్విగ్ 3కి ఒక విన్నపం రాశాడు. నేను పుట్టుకరీత్యా ఆస్ట్రియన్ జాతివాడినే, అయినా నా హృదయం జర్మనీ వారికి విధేయం. నన్ను సైన్యంలో చేరడానికి అనుమతించండి. అతడి అంగీకారం విని అనుకోని కోరిక మన్నింపబడటంతో ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. అతడు మరికొద్ది రోజుల్లో సైన్యపు దుస్తులు ధరిస్తాడు. నేను మరో 6 సంవత్సరాలు వీటిని వాడాను అని రాసుకున్నాడు. ఈ బోహిమియా దేశ దిమ్మరి చివరికి తను అనుకున్న పనిలో చేరాడు. అది అతడు దేనికోసమో వెతుకుతూ తెలియని కోరిక నెరవేర్చుకోవాలని ఆశయం నెరవేరిందని తలచాడు. లిస్ట్ దళం. హిట్లర్ లిస్ట్ దళంలో సభ్యుడయ్యాడు. అతడికి మరో సేవకుడున్నాడు. అతడి పేరు రోడాల్ఫ్ హేస్. అతడు తరువాత రోజుల్లో హిట్లర్కి వారసుడిగా పరిగణింపబడ్డాడు. ఈ దళానికి గుమస్తా మాక్స్ అమ్మన్. అతడు తరువాత నాజీ పార్టీ ప్రచార విభాగానికి వ్యాపార అధికారి. ఏదేమైనా హిట్లర్ సైనిక దుస్తులు ధరించినందుకు ఆనందించాడు. కొద్ది కాలం మునిచ్లో శిక్షణ తరువాత ఈ దళం 1914 అక్టోబర్ 21న లెచ్ఫెల్డ్ పంపబడింది. హిట్లర్ జర్మన్ సైన్యంలో చేరిన 2.5 నెలలకి ముందు వరుసలో నిలబెట్టబడగా హిట్లర్ ఆనందానికి అంతులేదు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.